जातीय ट्रस्ट आध्वर्यंलो हैदराबाद नगर में दानी ब्रांच शाख प्रारंभोत्सवा मम्मल आह्वानिंची ट्रस्ट अंदर की भागस्वामुलु चेयडानिकी ट्रस्ट सभ्युलकु प्रत्येक चेयरमैन गारिकी वैस चेयरमैन गारिकी प्रधान कार्यदर्शी अंदरिकी हृदयपूर्वक अभिनंदनलु कृतज्ञतलु तेलियजेस्तू श्री श्रीपति ट्रस्ट एदैते उंदो श्री रामलवारी ओक सन्निधिलो भद्राद्रि ओक देवालयमु भद्राचलम उन्नटुवंटि श्री श्रीपति ट्रस्ट ओक कार्यक्रमालु ప్రత్యేకంగా ఏదైతే క్రూరుద్దులు ఉంటారో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పునరావాసం కల్పించడము అంతే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను చేపడుతున్నటువంటి శ్రీ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ వారు హైదరాబాద్ నగరంలో కూడా వారి బ్రాంచ్ ని ప్రారంభించి వాళ్ళ శాఖను ప్రారంభించి వారి యొక్క సేవలను హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వారిని కూడా అంటే ఏ శుభకార్యం జరిగినా లేకపోతే చివరకు అంత్యక్రియలకు కూడా ఈ యొక్క సేవా ట్రస్ట్ 25 ప్రాంతాల్లో ఉన్నది ట్రస్ట్ హైదరాబాద్ నగరంలోనే కాకుండా విజయవాడ అనంతపూర్ వేరే రాష్ట్రాలలో కూడా ఉన్నటువంటి ఈ ట్రస్ట్ హైదరాబాద్ లో ఉండడం ట్రస్ట్ లో ప్రత్యేకంగా మహిళా మనులకు స్థానం కల్పించడం అంటే ఈ రోజులలో మహిళా మనులే అన్ని రంగాల్లో రాణిస్తున్నారు కాబట్టి ట్రస్ట్ లో కూడా వారు చురుగ్గా పాల్గొంటారనే ఉద్దేశంతో ఈ ట్రస్ట్ ని అనుకుంటా హైదరాబాద్ నగరంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు గాంచి అందరికి కూడా సేవా భావంతో ముందుకు వెళ్తదని మాతో అయినంత వరకు మా పర్సనల్ గా గానియండి పార్టీ పరంగా మేమందరం కూడా ఈ ట్రస్ట్ కు సహాయ సహకారాలు అందిస్తామని సందర్భంగా మరిస్తాం శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ ఆద్వారంలో ఇక్కడ ఏదైతే పూజ జరపడం జరిగిందో ఇంతవరకు మా జీవన్ బాయ్ గారు చెప్పినట్టు ఈ మహిళలు ముందుకొచ్చి ఏకతాటిగా ఉండి వాళ్ళందరూ ముందుకు తీసుకెళ్ళాలి ఏ భావభేదనాలు పెట్టుకోవద్దు ఎప్పుడైనా గాని కలిసికట్టుగా ఉండాలి ఈ అట్లయితేనే మన ట్రస్ట్ అనేది ముందుకు పోతది ఎక్కడ వచ్చినా ఎక్కడ ఏ సమస్య వచ్చినా గాని వెళ్ళి మీరు చూచి మన ప్రాంతానికి పేరు తెస్తారని నేను కోరుచు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు పేరున ఈ యొక్క కార్యక్రమం నిర్వాహకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఏదైతే దేవాలయ పరిరక్షణ కోసం ఈ యొక్క శ్రీపతి ట్రస్ట్ నేషనల్ సేవా ట్రస్ట్ వారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నారు వారి యొక్క కార్యక్రమాలన్నింటినీ హిందూ ధర్మ పరిరక్షణ కోసం వారు చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇది సేవ చేస్తున్నారు నేను ఇప్పుడే చెప్పినాను కదా ఇది చాలా పెద్ద పని మనం ఎవ్వరు దాంతోని మనం శిక్ష తీసుకొని మనం కూడా ముందుకు రావాలి మనం ప్రతి ఒక్క అమ్మల అక్కలతోని నేను చెప్తున్నాను అన్నలతోని చెప్తున్నాను అందరికన్నా ముఖ్యంగా అంటే మన ధర్మం ధర్మని ధర్మానికి కాపాడుకోవాలి ఈ సేవా సమితి శ్రీపతి సేవా సమితి ఇండియాలో మొత్తం వాళ్ళు తిరిగి తిరిగి ఐడెంటిటీ చేసి ఈ సొంటి చిన్న గుడిలకి ఐడెంటిటీ చేసి వాళ్ళు దానికి మనకి ఎట్లా కాపాడాలి అని మనకి ఒక శిక్ష ఇస్తుంది దానికి కూడా మనం కూడా వాళ్ళకి సాయం ఇచ్చి నేను కూడా వాళ్ళకి సాయం ఇచ్చి వాళ్ళ ఎంబడి ఉండి నేను వాళ్ళు చెప్పిన మార్గాన్ని మీద మేము కూడా నడిచి మేము కూడా వాళ్ళకి సాయం చేస్తాము ఈ సొంటి గుడిలకి వాళ్ళు ఎంత డెవలప్ చేస్తారో దాంట్లో ఒక భాగం మేము కూడా ఉంటామని అందరికీ నమస్కారం ఈరోజు మన శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ లక్ష్మీనగర్లో మా అక్కగారి ఆధ్వర్యంలో కానీ మరియు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ట్రస్ట్ సభ్యులు కలిసి ఇక్కడ గుడి ఏదైతే ఉందో అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు చాలా సంతోషము ముఖ్యంగా చెప్పదలుచుకునేది ఏంటంటే శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ వారు ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా ఎన్నో మంచి మంచి పనులు వారు చేస్తున్నారు ఈరోజు ఈ కరోనా కష్టకాలంలో కూడా వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సేవ వల్ల మనము చాలా ఎంతో అభినందించదగ్గ విషయము అదేవిధంగా కష్టకాలంలో భగవంతుని తోడు కూడా మనకు ఉండాలని చెప్పేసి అదేవిధంగా వారు చేసే కార్యక్రమాలకు కూడా మా తరఫున కానీ మా పార్టీ తరఫున కానీ ఇంకా స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా కానీ వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అదేవిధంగా వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా మున్ముందుకు తీసుకెళ్ళి ఈ కార్యక్రమం ద్వారా వారు మరింత గుర్తింపు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు
నమస్కారం చెప్తూ ఈ యొక్క ట్రస్ట్ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ యొక్క కార్యక్రమానికి ఇలాగనే కొనసాగాలని కోరుకుంటూ ఈ కోవిడ్ 19 కారణముల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు దానికి మీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఇంత పెద్ద కార్యక్రమము చేయడము పెద్ద విషయమే ఈ కార్యక్రమానికి ఎలాంటి లోటులు రావొద్దని దేవునితోటి ప్రార్థిస్తూ అదే విధంగా మన తెలుగు రాష్ట్రాలలో కావట్ అయితున్నాయి రెండు మన తెలుగు రాష్ట్రాలలో కాకుండా ఇతర రాష్ట్రాలలో మీ కావాలని కోరుకుంటూ ఈ బాలాజీ ఏడుగొండల స్వామి కృపా కటాక్షాలు ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క మన సేవా సంఘ సమితి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఇంకా ఇంకా అందరూ ఈ కార్యక్రమానికి జయపదం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా యొక్క ఈ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను అందరికీ ప్రతి ఒక్కరికి ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ముందుగా ఇక్కడ చేసిన నా తోటి సోదరి మనలందరికీ మరియు సోదరులకు అందరికీ నమస్కారం అండి మహిళలు మన తెలంగాణ వచ్చాక ఈ ప్రతి ఒక్క దాంట్లో మన మహిళలంతా బాగా రాణిస్తున్నారు ఇది చాలా సంతోషం మన ముఖ్యమంత్రి గారి తోడ్బలం చాలా ఉంది మన రాముని గుడి తెలంగాణలో మన రాముని గుడి భద్రాద్రికి వీళ్ళు మన నా తోటి సోదరి మనలంతా ఈ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ తరఫు నుంచి వాళ్ళు కూడా వాళ్ళ సేవలు అందించాలని చాలా బాగా సేవలు అందిస్తున్నారు వారి సేవలు ఇంకా ఇంకా కొనసాగాలని కూడా నా యొక్క ఒక సోదరిమణిగా నా యొక్క కోరిక ఈ శ్రీపతి నేషనల్ సేవా ట్రస్ట్ వారు చిన్న చిన్న దేవాలయాన్ని కూడా మంచిగా డెవలప్ చేయాలన్నట్టుగా వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు వారి సేవ ఇంకా ముందుకు కొనసాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారములు ఈరోజు లక్ష్మీనగర్ మైదపట్నం గుడ్డి మల్కపురంలో అన్నదాన కార్యక్రమం జరగబడింది మొదటి కార్యక్రమం ఈ అన్నదాన కార్యక్రమము శ్రీ శ్రీ శ్రీపతి సేవ నేషనల్ ట్రస్ట్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సేవా ట్రస్ట్ సభ్యులందరికీ ధన్యవాదములు మరిన్ని హైదరాబాదులో ఇంకా ముందుకు ఈ ట్రస్ట్ ద్వారా మరిన్ని కార్యక్రమాలు సేవ జరపబడుతుంది జరపబోతున్నాం కూడా ఈ ట్రస్ట్ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ట్రస్ట్ సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదములు ఇక్కడ వచ్చేసి లక్ష్మీనగర్ నుండి గుడి దగ్గర అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాము అట్లా వచ్చేసి శ్రీ శ్రీ శ్రీపతి నేషనల్ ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం చేశాము ఫ్యూచర్లో ఇంకా చాలా పెద్ద కార్యక్రమాలు చేయాలని చేయబోతున్నాము ఆల్రెడీ ఈ కరోనా ఉంది కదా కరోనా సీజన్లో కూడా చాలామంది చాలా సమస్యలతో ఇబ్బంది అవుతున్నారు మా ట్రస్ట్ ద్వారా మేము చాలా హెల్ప్ చేయాలి అనుకుంటున్నాము